Hi friends, welcome to RK Tutorial. ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్ అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ టాప్ బ్యాచెస్ అయితే మనకి మార్చి 10వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది ఫ్రెండ్స్. ఇందులో 30కి పైగా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఉంటారు, 30 to 70 మధ్య ఉంటారు, ఓకేనా. సో అన్లిమిటెడ్ యాక్సెస్ టు 30+ బ్యాచెస్ ఎవ్రీ మంత్, 40,000 hours మనకు రికార్డెడ్ కంటెంట్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, బెస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. యాక్సలరేటర్ బ్యాచ్ ఫర్ SBI Clerk 2021 10th March 2021 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రన్ విజయ్ సెట్ 2021, ఈ బ్యాచ్ కూడా మనకి 10th March 2021 స్టార్ట్ అవుతుంది. సో మరి టార్గెట్ SBI PO 2021, అంతేకాకుండా టార్గెట్ IBPS PO 2021. సో ఇది ఎప్పుడంటే స్టార్ట్స్ ఆన్ 10th March, ఓకేనా. నెక్స్ట్ ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ ఆల్ SBI ఎగ్జామ్స్. నెక్స్ట్ RBI గ్రేడ్ బి క్రాష్ కోర్స్ phase 2, ఇది కూడా మనకి 10th రోజే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫర్ స్కాలర్షిప్ టెస్ట్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఓకేనా. ఇది ఫ్రీ ఫ్రెండ్స్, మన యొక్క RKT10 కోడ్ యూజ్ చేయండి, మీరు ఫ్రీగా ఇందులో పార్టిసిపేట్ అయితే చేయవచ్చు, ఓకేనా. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే మన యొక్క RKT10 కోడ్ తీసుకోండి, 10% డిస్కౌంట్ అయితే మీరు పొందవచ్చు, ఓకేనా. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. ఈరోజు మనము వార్తల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూద్దాము. చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈరోజు మనకు వార్తల్లో ఉంది. సో మొదటగా చూసినట్లయితే మనకి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానము. ఇది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని SBI RCT అంటే గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లుగా సంస్థ డైరెక్టర్ P. దత్తాద్రి సోమవారం తెలిపారు. మరి ఈ నెల 15వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యువకులై 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసులోపు వారు అర్హులన్నారు. 10వ తరగతి విద్యార్హత, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ సమయంలో ఉచిత శిక్షణతో పాటుగా ఉచిత భోజన వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లుగా వివరించారు, ఓకేనా. నెక్స్ట్, జలమండలి కాంటింజెంట్ ఉద్యోగులను పట్టించుకోరా, రెగ్యులరైజ్ చేయాలని విన్నవించిన పట్టించుకొని అధికార యంత్రాంగం అంటూ ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే ఉంది. అయితే ఇందులో పనిచేస్తున్నటువంటి కొంతమంది సో డిప్యుటేషన్ అంటే రెగ్యులరైజ్ చేయాలని, ఎవరైతే కాంటింజెంట్ పైన పనిచేస్తున్నారో వారిని రెగ్యులరైజ్ చేయాలంటే కాంట్రాక్ట్ బేసిస్లో అని చెప్పుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే సో 2 కొత్త రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎయిమ్స్లో. ఫస్ట్గా ఓకే, నాగపూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానము. మొత్తం పోస్టులు 17 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆన్లైన్లో దరఖాస్తు విధానము. చివరి తేదీ April 7. వెబ్సైట్ వచ్చేసి www.aiimsn.nagpur.edu.in. నెక్స్ట్, టెక్నికల్ అసిస్టెంట్లు డెహ్రాడూన్లోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఓకేనా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఇండియా లెవెల్లో ఉంటాయి. మన రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి, ఓకేనా. సో మరి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు 44. టెక్నికల్ అసోసియేట్ ఇందులో ఉండేటివి. అర్హత ఏదైనా PG లేదా MCA, MSc, BTech, ఓకేనా. సో CSC IT వారు అర్హులు. దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ March 15, ఓకే. మార్చి 19 లాస్ట్ డేటు. వెబ్సైట్ వచ్చేసి www.fsi.nic.in. సో ఇక్కడ మీరు లాగిన్ అయ్యి సో మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేయవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, PET పోస్టుల భర్తీకి లైన్ క్లియర్. సో NCTE గైడ్లైన్స్ ప్రకారము ఎంపిక చేయాలన్న హైకోర్టు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి న్యాయపరమైన అడ్డంకి తొలగింది. సో NCTE గైడ్లైన్స్ ప్రకారము అర్హులైన అభ్యర్థులను ఆయా పోస్టుల్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించాలని సోమవారము చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ B. విజయసేన్ రెడ్డితో కూడిన హైకోర్టు డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. 616 PET పోస్టుల భర్తీకి 2017లో TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే 1 నుంచి 8వ తరగతి కేటగిరీ PET పోస్టులకు ఇంటర్, డిప్లొమా అర్హత ఉండాలి. ఆపై 10th వరకు కేటగిరీ పోస్టులు అయితే డిగ్రీతో పాటు పీఈటీలో డిగ్రీ అయితే ఉండాలి. సో ఈ రెండు కేటగిరీలో ఒక నోటిఫికేషన్ ఇవ్వడాన్ని డిప్లొమా అభ్యర్థులు సవాల్ చేస్తే ఆయా కేటగిరీలకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్జిటి ఎన్సిటి నిబంధనల మేరకు పోస్టులు భర్తీ చేయాలని 2019 సెప్టెంబర్ సింగిల్ జడ్జ్ ఉత్తర్వులైతే జారీ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. 19,000 టీచర్ ఉద్యోగాల భర్తీ వివరాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే అందులో 19,200 టీచర్ పోస్టులు ఉన్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అయినా బీజేపీ, కాంగ్రెస్ తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి టీఎస్ ఐపాస్ వంటి కార్యక్రమాన్ని తేవడం ద్వారా దాదాపు 15,000 కంపెనీలకు అనుమతులిచ్చి 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించగలిగామని ఈ సందర్భంగా తెలియచేయడం అయితే జరిగింది. సో ఎప్పుడో జరిగిన వాటి గురించి అయితే ఇంకా ప్రస్తావించడం అయితే జరుగుతుంది. సో కానీ కొత్త నోటిఫికేషన్ల గురించి మాత్రం ప్రస్తావించడం లేదు. సో ఈ మధ్య మనకు ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు చెప్పడం జరిగింది, మనకి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ముగియగానే మరి అన్ని నోటిఫికేషన్లు జారీ చేస్తామంటూ అధికారిక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూద్దాం మరి ఎంతవరకు అది వాస్తవం అవుతుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులు అయితే ఇంకా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. చాలా రోజులవుతుంది డిఎస్సి పడక రెండు రాష్ట్రాల్లో కూడా ఫ్రెండ్స్. ఓకేనా, సో చూద్దాం మరి. నెక్స్ట్, రిటైల్ రంగంలో రిటైల్ 4.0తో 1 కోటికి పైగా కొత్త కొలువులు అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. $125 బిలియన్ పైగా ఎగుమతులకు అవకాశం. అంటే మనకు ప్రైవేట్ రంగంలో కొత్త కొలువులకు అవకాశము చాలా భారీగా ఉండబోతుంది అంటూ సో ఇక్కడ అప్డేట్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారము. సో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన యొక్క ఆన్లైన్లో ఆన్లైన్లో మ్యాగజైన్ అయితే విక్రయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆర్కే పబ్లికేషన్ నుండి చాలా చాలా బాగుంటుంది. మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అందులో. కేవలము ₹25కే మీకు ఒక నెల మ్యాగజైన్లో 1000 ప్రశ్నలు ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. 500 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. స్టాటిక్ జీకే అపరిమితంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సెంట్రల్ ఎగ్జామ్స్కి, స్టేట్ ఎగ్జామ్స్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా కొనుక్కోండి ఫ్రెండ్స్, చాలా చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్ వినాలనుకుంటున్నారో సో అన్ అకాడమీలో సో ఫ్రెండ్స్ చాలా ఫ్రీగా క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్ని టాపిక్స్ పైన చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది, లైవ్ క్లాసెస్ ఫ్రీగా. ఓకే, మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఓకే, మంచి అవకాశం ఉపయోగించుకోండి. Okay, thank you friends. Have a nice day. Bye.